సప్తమకాండము 19:19 చూసినట్లయితే యెహోవా సినాయి పర్వతం మీదికనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అంటే మండచిన పద నుంచి మోషేను దేవుడు పిలిచాడు. అదేవిధంగా ప్రార్థనా జీవితంలోనైతేనేమి, ఆయన నడిపింపులోనైతేనేమి, దేవుడు మోషేను పిలువగా మోషే పర్వత శిఖరానికి ఎక్కిపోయాను. అంటే ఎక్కిపోయే అనుభవంలో మోషేను దేవుడు నడిపించాడు. శిఖరముపైకి ఎక్కే అనుభవంలో దేవుడు మోషేను నడిపించాడు. ఆ విధంగా దేవుడి పిలువగానే మోషే లోబడ్డాడు. పర్వత శిఖరంపైకి ఎక్కిపోయి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మోషే రాయగలిగాడు. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని రాయగలిగాడు కాబట్టి ఇశ్రాయేలీలందరినీ 40 సంవత్సరంలో అరణ్యంలో నడిపించడానికి, మోషే ఒక నాయకుడిగా ఎదగడానికి, ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి దేవుని పిలుపుకు లోబడ్డం అనేది మోషేకు ఎంతగానో సహకరించింది. కాబట్టి మన జీవితంలో మనము కూడా ఎక్కిపోయే అనుభవంలోనికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన ప్రార్థనా జీవితంలోనేమి, మన ఆత్మ ఫలములోనేమి, మన దేనిలో ఎందైనా కానీ మనము ఎక్కిపోయే అనుభవంలోనికి మనము ఉండాలి. అంటే పైకి ఎదిగే అనుభవంలో మనము ఉండాలి. అంతేకాకుండా దేవుడు మోషే దేవుడు పిలిచిన స్థానంలోనికి మోషే వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే నిర్గమాకాండం 20:21 చూసినట్లయితే, నేను నా నామమును జ్ఞాపకార్థకంగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. చూడండి, దేవుడి పిలువగా మోషే లోబడ్డాడు. లోబడి ఇశ్రాయేలును విడిపించినాడు. విడిపించినాడు కాకుండా ధర్మశాస్త్రము రాయడానికి కూడా దేవుని సన్నిధికి దేవుడు మోషే లోబడ్డాడు. దేవుడి పిలువగా మోషే పర్వత శిఖరం మీదకి ఎక్కినప్పుడు ఆయన చూపిన విధేయతను బట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే నిర్గమాకాండం 20:21 చూసినట్లయితే, ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు. ఆమెన్. ఇది మన జీవితంలో కూడా నెరవేరునుగాక. ఈ విధంగా మనం లోబడినప్పుడు, మోషేకు లోబడినప్పుడు ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదని. చూడండి, దేవునికి మనం లోబడినప్పుడు ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మన వెంబడి వచ్చి మన తోడుగా, నిన్నడు విడవను నిన్నెన్నడు విడబాయని ఉన్నట్టుగా మన తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడని మోషే ద్వారా మనము నేర్చుకోవచ్చు. అంతేకాదు, దేవుడు సమూయేలును కూడా పిలిచాడు. 1 సమూయేలు 3:4 చూసినట్లయితే, యెహోవా సమూయేలును పిలిచెను. సమూయేలును పిలవగానే అతడు, చిత్తమండి నేనున్నానని చెప్పాడు. చూడండి, దేవుని బిడ్డలైతే మనకు మాదిరిని ఉంచినారు. మోషే అయితేనేమి దేవుని మాటకు లోబడ్డాడు. సమూయేలైతే, చిత్తము ప్రభువా నేనున్నాను అని చెప్పినాడు. అంతేకాకుండా 1 సమూయేలు 3:10 చూసినట్లయితే, యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ప్రత్యుత్తరం ఇచ్చిన్నాడు. చూడండి, దేవుడు పిలిచినప్పుడు సమూయేలు చిన్న బాలుడే కానీ నీ దాసుడు ఆలకించుచున్నాడు అనంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మోషే అయితే మరి పెద్దవాణిగా ఉన్నాడు, కానీ సమూయేలు అయితే చిన్న బాలుడే కానీ నీ దాసుడు ఆలకించుచున్నాడు అనే గొప్ప నీతిని మన ముందట చూపెడుతున్నాడు. కాబట్టి ఇంకా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయమని, ఇంత గొప్ప మాట. ఈ మాట మనం అనగలుగుతున్నామా? ఈ మాట మనం అనగలిగేటట్టుగా మనము మారవలసిన వారమే ఉన్నాము. అంతగా దేవుడు సమూయేలును లోబడి విధేయత చూపినప్పుడు సమూయేలు ఏ విధంగా దీవించబడ్డాడు అంటే, సమూయేలు ఉండిన దినములన్నిటిలోను యెహోవా హస్తము ఫిలిస్తీలకు విరోధంగా ఉండెను. మరియు ఫిలిస్తీలు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఇశ్రాయేలీల పట్టణానికి రాజ్యానికి సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు అతని శత్రు రాజ్యములన్నీ వీరు ఇశ్రాయేలీలు ఓడించగలిగారు. చూడండి, ఒకరి విధేయత, ఒక సమూయేలు ప్రవక్త యొక్క విధేయత ఇశ్రాయేలు రాజ్యానికి ఆశీర్వాదకరంగా మారింది. సమూయేలు అయితే దేవుడి పిలవగానే నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనను అని దేవుని పిలుపుకు లోబడ్డాడు. మరి నువ్వు నేను ఆ విధంగా లోబడుతున్నామా అని మనల్ని మనము పరీక్షించుకొని ఆయన ప్రార్థనకు పిలిస్తే మనం ప్రార్థనకు లోబడాలి. ఆయన సహవాసానికి పిలిస్తే సహవాసానికి లోబడాలి. మేలు చేయుటకు మనల్ని పిలిస్తే మేలు చేయుటకు లోబడాలి. ఆయన యొక్క స్వరాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాము. ఇంకా దావీదుని గురించి కూడా అంటున్నాడు కదా, కీర్తనలు 78:70, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. 78:71 చూసినట్లయితే, పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపటికి అతని రప్పించెను.
దావీదు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుడు అతన్ని పిలిచి గొర్రెల కాపరిని రాజుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి విధేయత చూపే వారమైతే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. దేవుని పిలుపులో ఆశీర్వాదం ఉన్నది. మోషేని పిలిచిన దేవుడు ఒక నాయకుడిగా తీర్చాడు. సమయేలును పిలిచిన దేవుడు ఒక ప్రవక్తగా చేశాడు. దావీదును పిలిచిన దేవుడు ఒక రాజుగా చేశాడు. అంతేకాకుండా కొత్త నిబంధన చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 9:10 దమస్కులో అననీయా అని ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభువు దర్శనమందు అననీయా అని అతన్ని పిలువగా ప్రభువు దర్శనంలో అననీయాను పిలుస్తున్నప్పుడు అప్పుడు అననీయా ఏమంటున్నాడంటే 9:11 అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. చూడండి ఎంత గొప్ప మాట. భక్తులు మన జీవితం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందే కదా. ఆశీర్వాదకరమైన మాటలు. వారు చూపిన మాదిరి మనం ముందించున్నారు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ప్రభువా నేనున్నాను, నీ మాటకు లోబడుతున్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాను, ఆజ్ఞ ఇమ్మనను అన్న సమూయేలు వలె మనం కూడా అనవలసిన వారమే ఉన్నాము. ఇంకా అననీయా ఏమంటున్నాడంటే అందుకు ప్రభువు ఇంకా దర్శనంలో ప్రభువు ఏం చెప్తున్నాడంటే నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అని వాని ఇంట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి సౌలును ప్రార్థన చెయ్యి, సౌలుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు అరణి అంటాడు కదా, ప్రభువా సౌలు అతడు విశ్వాసులందరినీ చంపేస్తున్నాడు, మన సంఘానికి విరోధంగా ఉన్నాడని మాట్లాడినా కానీ ప్రభు మాటకు లోబడి అలనీయ సౌలు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. చూడండి మన విశ్వాసం అనేది దృశ్యమైనది కాక అదృశ్యమైన వాటినే చూడాలి. కాబట్టి ప్రభువు మాటకు లోబడి సౌలు అనే ఒక హంతకుని దగ్గరికి వెళ్ళడానికి అలనీయ సిద్ధమయ్యాడు. ఇంకా అలనీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడు. చూడండి ప్రభు సౌలు యొక్క దృష్టి గుడ్డితనాన్ని తొలగించడానికి, సౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడు కావడానికి అననీయాని పిలిపించుకున్నప్పుడు అననీయా ప్రభువుకు లోబడ్డాడు. ఏమన్నాడు, ఇదిగో నేనున్నాను అన్నాడు. అదేవిధంగా నువ్వు నేను కూడా దేవుని పిలుపుకు లోబడినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము మన అందరి వినికిడిలో ఫలించును గాక. ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచను. కాబట్టి దేవుడు మనల్ని కూడా మహిమపరుస్తాడు. కాబట్టి ఆ పిలుపుకు మనం లోబడి ఆ సర్వోన్నతిని కృపకు మనల్ని అప్పజెప్పుకుంటుంటే మన జీవితాలను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ అయ్యా, నీ పిలుపు ఏంటి అని ప్రభు ఈరోజు మమ్మల్ని ప్రశ్నించినావు ప్రభు. అయ్యా మా ముందు మోషేను, సమూయేలును, అననీయాను, దావీదు నుంచినావు ప్రభు. నీకు వందనాలు ప్రభు. అయ్యా చిన్న పిలుపైన పెద్ద పిలుపైన ప్రభు మేము లోబడి ప్రభు నీ మహిమార్థమే జీవించడానికి సహాయం చేయండి. వాక్యం విన్న వారిని దీవించండి, ఈ ఛానల్ని దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభు సమస్తము నీ పాదముల యొద్ద సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన మరొక మంచి రోజును బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు మాట్లాడుకోబోయే అంశము నీ పిలుపు ఏంటి. దేవుడు ప్రతి ఒక్కరిని జగత్తు పునాది వేయబడక ముందుకే ఏర్పరచుకుని ఉన్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అయితే నీ పిలుపు ఏంటి. మన బైబిల్లో రాయబడిన కొందరు భక్తుల జీవితంలో వారి పిలుపు ఏ విధంగా ఉంది, వారి పిలుపుకు ఏ విధంగా లోబడ్డారో మనము నేర్చుకున్నట్లయితే మన పిలుపులో కూడా మనం నిలబడి మన రక్షణను కొనసాగించుకొని మనము ఆయన మహిమ కోసము, ఆయన రాజ్యం నిమిత్తం కోసం నిలబడడానికి ఈ వాక్యము ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.